నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఈ సమస్యకు కారణాలు ఏంటి, అసలు ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలి, వివరాలు అందించేందుకు ఫర్టీ9 సంతాన సాఫల్యత పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ అందుబాటులో ఉన్నారు. మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముఖ్యంగా ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటున్నారు ఈ మధ్య, అసలు ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అంటే, ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ అంటే నార్మల్గా నెలసరి రెగ్యులర్గా ఉండి 1 ఇయర్ వరకు ట్రై చేశారు ఫ్రీగా ఉండి అయినా పిల్లలు అవ్వట్లేదు అంటే యూజువల్గా ఇన్ఫర్టిలిటీ అని టర్మ్ యూజ్ చేస్తాము. ఇన్ఫర్టిలిటీ కానీ యూజువల్గా సబ్ఫర్టిలిటీ అని కానీ అంటాం. ఇప్పుడు దీంట్లో రకరకాల కారణాలు ఉండొచ్చు అండి. ఓవరీ వల్ల కావచ్చు, ట్యూబ్ సమస్యల వల్ల కావచ్చు, ఇప్పుడు ఫీమేల్లో తీసుకుంటే, లేకపోతే గర్భాశయ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే మేల్లో అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇద్దరిలో కలిపి అన్నా ఉండొచ్చు, కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంటాము. సో ఇప్పుడు ఫీమేల్లో తీసుకుంటే, ఇప్పుడు ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా ఓవరీలో రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ అనేది చూస్తాము. ఇంకొకటి ఏంటి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఓవరీలో ఎగ్స్ అనేవి బాగుండాలి. ఇప్పుడు నార్మల్గా మినిమం ఒక 5-5 ఎగ్స్ అన్నా ఉండాలి, అంటే అట్లీస్ట్ ఒక 10 ఎగ్స్ అన్నా ఉండాలి రెండు ఓవరీస్లో కలిపి. అట్లా కాకుండా ఇప్పుడు మనకి పీసీఓ లాంటి సమస్యను తీసుకున్నాం అనుకోండి, అది ఓవేరియన్ ఫ్యాక్టర్. దాంట్లో ఏంటి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నెలసరి టైంలో మనకి నార్మల్గా డే 12, డే 13 అట్లా మనకి ఎగ్ అనేది పెరిగి రప్చర్ అనేది అవ్వాలి, ఓవ్యులేషన్ అనేది అవ్వాలి. సో కొన్ని సమస్యలు ఇట్లా పీసీఓ కానీ ఏమన్నా హార్మోన్ సమస్యల వల్ల అనోవ్యులేటరీ డిజార్డర్స్ అంటాం, ఓవ్యులేషన్ అనేది జరగదు. ఇంకొన్నిసార్లు ఏముంటుంది అంటే ఎండోమెట్రియోసిస్ అనేది కూడా ఉండొచ్చు ఓవరీలో, అంటే అదొక సిస్ట్ లాగా. యూజువల్గా గర్భాశయం అది నెలసరి సమయంలో ఇప్పుడు బ్లడ్ అనేది నార్మల్గా కిందికి వెళ్ళకుండా యూజువల్గా కొంచెం పైకి వెళ్ళి ట్యూబ్స్లో నుంచి ఓవరీస్లో అట్లా అక్యూములేట్ అయితే అది చాక్లెట్ సిస్ట్ లాగా అట్లా ఎండోమెట్రియోసిస్ సమస్య లాగా ఉండొచ్చు. దానివల్ల యూజువల్గా పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపులో నొప్పి రావడము, ఇంకేంటి అంటే కలిసి ఉన్నా కూడా విపరీతంగా నొప్పి ఉండడము, అట్లాంటి సమస్యలు ఏమన్నా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వేరే రకమైన సిస్ట్లు కానీ, డెర్మాయిడ్ సిస్ట్ అంటాము, ఇంకా వేరే రకమైన సిస్ట్ల సమస్యలు కానీ అలా ఉండొచ్చు ప్రధానంగా ఇప్పుడు ఓవేరియన్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే. అలాగే మగవారిలో ఈ సమస్య కారణాలు ఏంటో. ఇప్పుడు నార్మల్గా మగవారిలో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే యూజువల్గా అసలు మేల్లో సింపుల్గా బాగుందా ఫర్టిలిటీ లేదా అనేది సింపుల్ ఒక టెస్ట్ అంటే సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలిసిపోతుంది మనకి. యూజువల్గా సెమెన్ టెస్ట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే కనీసం ఒక 3-5 డేస్ అన్న గ్యాప్ మెయింటైన్ చేసి ఇవ్వమని చెప్తాం. దాంట్లో ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ మన క్రైటీరియా ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్రైటీరియా ప్రకారం కనీసం మనకి 15 మిలియన్స్ అన్న ఉండాలి. ఇప్పుడు ఒక ఎంఎల్ తీసుకుంటే, ఇప్పుడు వాల్యూమ్ అనేది కనీసం 1.5-3 ml వరకు అన్న ఉండాలి. సో అలా 1 ml తీసుకుంటే కనీసం కాన్సన్ట్రేషన్ 15 మిలియన్ అన్న ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మోర్టాలిటీ అంటాం, అంటే ముందుకి ఉరికే కణాలు కనీసం ఒక 32% అన్నా ఉండాలి. ఇప్పుడు అలాగే స్పర్మ్లో హెడ్ నెక్ టెయిల్ ఇట్లా మార్ఫాలజీ అనేది బాగుండాలి, అంటే చూడడానికి కణాలు కనీసం అవి 4% అన్నా ఉండాలి. సో వీటిలలో ఏ ఒక్క దాంట్లో కూడా కొంచెం డిఫెక్ట్ ఉన్నా మనం కొంచెం అంటే మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ, అసలు కణాలు అనేవి లేకపోవడం వల్ల ఎజోస్పర్మియా అలాంటి సమస్యలు యూజువల్గా మనం ఇన్ఫర్టిలిటీలో చూస్తాం, మేల్ ఇన్ఫర్టిలిటీలో. అలాగే డైలీ లైఫ్ స్టైల్లో చేంజెస్ కూడా కారణంగా చెప్పొచ్చా డాక్టర్ ఈ ప్రాబ్లమ్స్కి? యూజువల్గా ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు పీసీఓ సమస్య అనేది మరి ఇంతకుముందు ఎవరికి ఏమీ కనిపించలే, ఈ మధ్యనే వింటున్నాం పీసీఓ సమస్య అనేది. ఎందుకంటే ఈ మధ్య మనకి ఒబేసిటీ కానీ, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సో ఇవన్నీ మనకి పొల్యూటెంట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ కారణాల వల్ల మనకి ఈ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది, పీసీఓ అనే సమస్య కూడా. అది ఎందుకంటే జెనెటిక్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి. ఒక కాల్ ఉన్నా డాక్టర్, మాట్లాడదాం. లక్ష్మి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే మేడం. డాక్టర్ గ్రీష్మ ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. మ్యారేజ్ 5 ఇయర్స్ అయిపోయింది మేడం. ఓకే అమ్మా. మేడం ఫస్ట్ ఐయూఐ చేస్తుంటే ఫెయిల్ అయింది. ఓకే అండి. హిస్టెరోస్కోపీ యూజువల్గా హిస్టెరోస్కోపీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లోపల మనకి యుట్రస్ అంటే గర్భాశయం, అసలు గర్భాశయం లోపల మనకి ఒక కెమెరా పెట్టి అసలు లోపలంతా బాగానే ఉందా, ఎందుకు చూసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి పిండం అనేది ఏర్పడ్డ తర్వాత గర్భాశయంలోనే నిలవాలి, అది అతుక్కొని బేబీ అనేది ఫామ్ అవ్వాలి మనకి, బేబీ కానీ మాయ కానీ గర్భాశయం లోపలే. సో అదంతా దారి బాగుందా లేదా,
ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు హిస్ట్రోస్కోపీ చేస్తే ఏం తెలుస్తుంది అంటే దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా ఉందా హిస్ట్రోస్కోపీలో, కొంచెం ఏమన్నా ఎడ్హెషన్స్ లాగా అతుకుల్లాగా ఏమన్నా ఉందా లోపల అనేది, చిన్న అడ్డుపొర లాంటిది ఏమన్నా ఉందా, సెప్టమ్ లాంటి సమస్యలు, యూజువల్గా పాలిప్ కంతులు లాంటివి ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు మనకి మీకు ఐయుఐ చేసినప్పుడు ఏమన్నా స్కాన్లో వాళ్ళకి అట్లా ఏమన్నా అనిపించుండొచ్చు పాలిప్ లాగా కానీ చిన్న సెప్టమ్ లాగా కానీ, సో అందుకే వాళ్ళు హిస్ట్రోస్కోపీ చేసుకోమని మిమ్మల్ని సజెస్ట్ చేసి ఉండొచ్చు పాలిప్ లాంటిది ఉంటే తీసేయడము అలా ఏమన్నా ఉంటే. ఫర్టినైన్లో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి యూజువల్గా కపుల్కి అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి అంటే మనకి అంటే స్పర్మ్ అనాలిసిస్ బాగానే ఉంది, ఓవరీలో ఎగ్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయంటే మనకి బేసిక్ వాల్యుయేషన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. హార్మోన్ సమస్యలు ఏమీ లేకపోతే ఫస్ట్ పీరియడ్ వచ్చిన మనకి ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ పీరియడ్ వచ్చిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ యూజువల్గా స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు ఓవరీలో మనకి ఎగ్ పెరగడానికి మందులు ఇచ్చి ఒక 5 డేస్ టాబ్లెట్స్ అవి ఇచ్చి ఎగ్ పెరుగుతుందా లేదా అని day 9 నుంచి కానీ day 10 నుంచి కానీ స్కాన్ చేసి చూస్తాం. సో ఆ ఎగ్ పెరిగే టైంలో రప్చర్ అయ్యే టైంలో ఇద్దరిని కలిసి ఉండమని చెప్తామండి. ఇది యూజువల్గా బేసిక్ ట్రీట్మెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అన్ని పారామీటర్స్ మేల్లో కానీ ఫీమేల్లో కానీ అన్నీ నార్మల్ ఉంటాయి. ఓకే అదొక 4 సార్లు ట్రై చేశారు, 5 సార్లు ట్రై చేశారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఐయుఐకి వెళ్ళమని చెప్తాం. లేకపోతే ముందే వాళ్ళు బయట ఆల్రెడీ చాలా అట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుని ఉన్నారు, కొంచెం మేల్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరిలో అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఐయుఐకి వెళ్ళమని చెప్తాం. ఇప్పుడు ఐయుఐలో కూడా ఇట్లా 2-3 రోజు నుంచి ఎగ్ డెవలప్మెంట్కి మందులు ఇచ్చి ఆ మధ్యలో ఒకసారి day 9 day 10 కానీ ఒకసారి ట్యూబ్స్ అనేవి చూసుకొని, ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా లేవా చూసుకొని, ఆ తర్వాత ఎగ్ రప్చర్ అయిన టైంలో మనం హస్బెండ్ స్పర్మ్ తీసుకొని స్పర్మ్ అనేది వాష్ చేసేసి సెంట్రిఫ్యూగేషన్ దీని ద్వారా మళ్ళీ మంచి మొటైల్ స్పర్మ్స్ని గర్భాశయం లోపలికి ఎక్కిస్తాం. ఆ తర్వాత ఇంకా అవ్వట్లేదు, ఐయుఐ 3 సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి, లేకపోతే ఇట్లాంటివి అసలు ఫీమేల్లో అండాలు సరిగ్గా లేవు, పూర్ ఒవేరియన్ రిజర్వ్ అంటాము, ఎగ్స్ నెంబర్ లేదు, ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉంది మేల్లో అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామండి టెస్ట్ ట్యూబ్ బేబీకి. ఈ రెండు ట్రీట్మెంట్స్, ఐయుఐ కానీ లేదంటే ఐవీఎఫ్ కానీ, రెండు ట్రీట్మెంట్స్లో ఏదైనా ఒకటి తీసుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్? మనకి మెయిన్ జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి బాడీని మనం వైటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, సో మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్స్ ఇచ్చే ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోండి లేకపోతే ఇట్లాంటి వైటమిన్ సప్లిమెంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ తీసుకోమని ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బాడీని ప్రిపరేషన్ లాగా అంటే బాడీలో ఇప్పుడు స్ట్రెస్ అనేది మనం తగ్గించాలి, లోపల ఆక్సిడేసిటివ్ స్ట్రెస్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ ఇట్లాంటివి కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యకి కారణమవుతాయి కాబట్టి వాటిని తగ్గించుకునేందుకు చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ వాళ్ళు కూడా అంటే కొంచెం రిలాక్స్డ్గా స్ట్రెస్, ఇంకొకటి ఏంటి నైట్ రిలేటెడ్ ఇట్లా హస్బెండ్ కానీ వైఫ్కి కానీ కొంచెం నైట్ డ్యూటీస్ అవి ఎక్కువగా ఉన్నాయి అంటే కొంచెం ఆ నైట్ షిఫ్ట్ తగ్గించుకొని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు అట్లాంటివి కొంచెం లేకుండా చూసుకోమని చెప్తాం. ఇంకా మెయిన్ డైటరీ మోడిఫికేషన్ అండి. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అనేది తీసుకోమని చెప్తాం. కొంచెం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అవన్నీ కొంచెం వెల్ బ్యాలెన్స్డ్ ఉండేటట్టు తీసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయమని, మిల్లెట్స్ లాంటివి, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బాగా తీసుకోమని చెప్తాం యూజువల్గా మనం దానికి. మరొక కాల్ ఉన్నా డాక్టర్, మాట్లాడదాం. లక్ష్మి గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే, వినిపిస్తోందా మీకు? రైట్ డాక్టర్, కాల్ కట్ అయింది. అలాగే ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సక్సెస్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్? ఇప్పుడు మనకి బేసిక్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఎందుకంటే మనకి వచ్చేదే ఇన్ఫర్టైల్ కపుల్ కాబట్టి, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది నార్మల్గా మనకి అరౌండ్ 10-12% ఉంటుందండి. ఎందుకంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ద కపుల్స్ 85% వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పెళ్ళైన 1 ఇయర్లోనే, ఆ తర్వాత ట్రై చేసిన వాళ్ళకి 90% వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు అరౌండ్ ఆ 10-12% బ్రాకెట్లో ఉంటారు ఇప్పుడు మనకి. సో మనం బేసిక్ ట్రీట్మెంట్స్ ట్రై చేసాము, ఓవ్యులేషన్ ఇండక్షన్ మళ్ళీ కలిసి ఉండమని చెప్పాము మందులు ఇచ్చిన తర్వాత, అంటే యూజువల్లీ ఆ సైకిల్లో అరౌండ్ 7-10% వరకు అంటే అట్లా 100 మందికి ట్రీట్ చేస్తే 10 మంది వరకు కన్సీవ్ అయిపోతారు. సో మళ్ళీ ఐయుఐలో మనకి సక్సెస్ రేట్ అంటే అరౌండ్ 20% వరకు ఉంటుంది. సో ఫస్ట్ ఐయుఐ ఫెయిల్ అయింది యూజువల్గా 2-3 సార్లు చేయించుకుంటే ఇంకొంచెం సక్సెస్ రేట్ అది 30% వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటున్నామంటే ఇప్పుడు ఐవీఎఫ్లో మనం డైరెక్ట్ మనం అన్నీ చూస్తాం, ఎగ్ ఎలా ఉంది, మనకి స్పర్మ్ ఎలా ఉంది, ఫామ్ అయ్యే ఎంబ్రియో ఎలా ఉంది, పిండం అనేది బాగుందా లేదా అనేవి కొంచెం మనకి ముందుగాలే తెలుస్తాయి కాబట్టి
దాంట్లో మనకి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 60% అన్ని పారామీటర్స్ బాగుంటే 70% వరకు కూడా సక్సెస్ ఇవ్వచ్చు మనం ఐవీఎఫ్ పద్ధతిలో. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. లక్ష్మి గారు విజయనగరం నుంచి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. ప్రాబ్లం అంటే తగ్గిన సిమ్ల యూరిన్ పాస్ అవుతుంది మేడం. నేను మెడిసిన్ ఎక్కువ సార్లు తీసుకున్నాను, క్రయ కూడా చేయించుకున్నానండి. ఏం చేసుకున్నారు? క్రయస్ మేడం. ఓకే ఓకే. అయినా కదా మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది, యూరిన్ పాస్ అయిపోతుంది. అంటే మీకు అర్జెన్సీ లాంటిది ఏం లేదు కదమ్మా, అంటే దగ్గితే తుమ్మితేనే వస్తుంది. అర్జెంట్ గా వెళ్ళాలి అన్నప్పుడు అయితే యూరిన్ పాస్ అర్జెంట్ కూడా వచ్చేస్తుంది మేడం. యూజువల్ గా స్ట్రెస్ అంటే ఇప్పుడు మనకి దగ్గినా తుమ్మినా యూరిన్ వస్తుంది అంటే యూజువల్ గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. ఇంకా అంటే యూరిన్ పాస్ అయిపోతుంది మన కంట్రోల్లో లేకుండా. సో మనం యూజువల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కింద పరీక్ష చేయించుకొని, అంటే యూట్రస్ గర్భాశయం అనేది లోపలే ఉందా, బయటికి వచ్చిందా, ప్రొలాప్స్ లాంటిది ఏమన్నా ఉందా ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు యాంటీకోలినర్జిక్స్ కానీ అట్లాంటివి వాడితే యూజువల్గా కంట్రోల్ అవుతుంది. ఇంకా అది మనకి ఫస్ట్ మందులతోటి కొన్ని కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనే ఉంటాయండి, వాలంటరీగా కొంచెం మీకు మీరే టైట్ చేసుకొని రోజుకి ఇన్నిసార్లు చేసుకొని చూడండి అని చెప్తారు. అట్లా ఒక 6 వారాలు అట్లా ట్రై చేయమని చెప్తారు. సో కొన్ని మందులు ఇస్తారు, వాటి వల్ల కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే యూజువల్గా ఇది కొన్ని టెస్ట్లు స్కాన్లు అవి ఉంటాయమ్మా, ఇంకా అవసరం ఉంటే కొంచెం సర్జరీ కానీ అట్లా కానీ ఇంకా కంట్రోల్ అవ్వలేని స్థితిలో ఉంది అంటే యూజువల్గా యూరోగైనకాలజిస్ట్ దగ్గర కానీ యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే యూజువల్గా వాళ్ళు చూసి అడ్వైజ్ చేస్తారండి మీకు. అలాగే డాక్టర్, కొంతమంది కపుల్స్ని చూస్తూ ఉంటాం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు మగవారిలో కానీ ఆడవారిలో కానీ, బట్ స్టిల్ ఇన్ఫర్టిలిటీ దారితీస్తూ ఉంటుంది ఎందుకని? యూజువల్గా ఏంటి అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు మన దగ్గరకు వచ్చే వాళ్ళు, అంటే స్పర్మ్లో కూడా ఏమీ ప్రాబ్లం లేదు, కణాలు బాగానే ఉన్నాయి, మొటిలిటీ బాగానే ఉన్నాయి, ఎగ్ నెంబర్స్ బాగానే ఉంది, ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నా బాగానే ఉంది అంటే యూజువల్గా మనకి ఏంటి అంటే మనకి ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ మనం మెకానికల్గా చేస్తాం. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఇప్పుడు ఫామ్ అయిన ఎగ్ జస్ట్ అది రప్చర్ సరిగ్గా అవ్వాలి, రప్చర్ అయిన ఎగ్ మనకి ట్యూబ్ లోపలికి వెళ్ళాలి. మరి అది ట్యూబ్ లోపలికి వెళ్తుందా లేదా, ఎందుకంటే ట్యూబ్ చూడడానికి టెస్ట్ చేసుకున్నా బాగానే ఉన్నా సీలియరీ మూమెంట్ అవన్నీ మనం అసెస్ చేయలేం కదా. సో అసలు లోపలికి వెళ్తుందా, మరి స్పర్మ్ ఎగ్ అనేవి మీట్ అవుతున్నాయా, ఎంబ్రియో అనేది ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. సో ఇంప్లాంటేషన్ అప్పుడు కూడా చాలా రకమైన హార్మోన్లు అవన్నీ రిలీజ్ అవ్వాలి, మరి బాడీలో అవన్నీ అవుతున్నాయా లేదా అది తెలియదు. సో ఈ మెకానిజమ్స్లో దేంట్లో అయినా ప్రాబ్లం ఉంటే ఇంకొకటి అది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఇంకొకసారి ఏమవుతుంది అంటే మనకి ఎండోమెట్రియోసిస్ అనేది ఉండొచ్చు అండి లోపల. ఇప్పుడు మనకి ఓవరీలోనే కాకుండా ఎండోమెట్రియాటిక్ సిస్ట్, పెరిటోనియల్ ఎండోమెట్రియోసిస్ అట్లాంటివి ఉన్నా కూడా మనకి ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇప్పుడు అట్లా మనకి 2-3 సార్లు ఐయుఐ చేయించుకున్నారు అయినా సక్సెస్ అవ్వలేదు అంటే నార్మల్గా లాప్రోస్కోపిక్ వెళ్ళి అట్లాంటివి ఏమన్నా ఉంటే ఎండోమెట్రియోసిస్ లాంటిది క్లియర్ చేసుకోవడం కానీ, లేకపోతే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళడం కానీ, దాంట్లో మనకు అన్నీ మనకి ఎంబ్రియోస్ అవన్నీ చూస్తాం కాబట్టి మనకి తెలుస్తుంది డైరెక్ట్గా అన్నీ బాగున్నాయా లేదా. ఇంకొన్నిసార్లు మైల్డ్ పారామీటర్స్ అనేవి ఉండొచ్చు మేల్లో, కొంచెం మొటిలిటీ ప్రాబ్లము దానివల్ల, లేకపోతే వైటాలిటీ అంటే స్పర్మ్స్ బతికున్న స్పర్మ్ సెల్స్ తక్కువగా ఉండడము, లేకపోతే డిఎన్ఏ డ్యామేజ్ ఇట్లాంటివి కొన్ని టెస్టులు చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ రెండు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా డాక్టర్? యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం ఇచ్చేవి హార్మోన్ ఇంజెక్షన్స్, దీనివల్ల బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఎక్కువ అవుతుంటాయి. యూజువల్గా వీటి వల్ల ఏంటి అంటే మనకి కొంచెం వెయిట్ అంటే వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో బాడీలో, కొంచెం అంటే బాడీ కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఆ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల పింపుల్స్ లాంటివి రావడము అదొకటి. సో అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు మనకి, అంతేగాని ఇంకా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. మళ్ళీ ఐవీఎఫ్ తీసుకున్న తర్వాత ఇట్లాంటివన్నీ యూజువల్గా మనకి క్లియర్ అయిపోతాయండి. మహిళల్లో ఉండే పీసీఓస్ ప్రాబ్లమ్స్ వింటూ ఉన్నాం, ఆ ప్రాబ్లమ్స్ ఇన్ఫెర్టిలిటీకి దారితీసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అదే మనం పీసీఓఎస్లో మనకి అనోవ్యులేషన్ ఉంటుంది, ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు కదా. సో మెయిన్ పీసీఓఎస్లో మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మనం ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల, సో మనం మందులు ఇచ్చి ఎగ్ని పెంచి రప్చర్ అయ్యేటట్టు చేస్తే వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి కారణాలు ఏంటి డాక్టర్? అసలు
యూజువల్గా ఏంటి అంటే ఇంక ఈ మధ్య మెయిన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇప్పుడు జీన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ దానికి ఈ మధ్య ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ పొల్యూషన్, మనం తినే తిండిలో కానీ వీటిల్లో కొంచెం పొల్యూషన్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఈ డిసీజెస్ అనేవి మనకి టెండెన్సీ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అవి అగ్రివేట్ అవి మనకి ఫీనోటైపికల్గా అంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ. సో అందుకే మనకి అంటే ఒక డిసిప్లిన్డ్ మంచి లైఫ్ స్టైల్ ఉండడము అనేది చాలా ఇది అవసరమైన విషయం మనకి. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా డాక్టర్, లేకపోతే ఏ ఏజ్ వాళ్ళని తీసుకోవచ్చు? ఇప్పుడు మనకి యూజువల్గా ఇప్పుడు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఏఆర్టీ ట్రీట్మెంట్స్ అనేవి అంటే అసిస్టెడ్ రిప్రొడక్షన్ టెక్నిక్స్ అనేవి యూజువల్గా మనకి ఏజ్ ఇప్పుడు ఫీమేల్ అయితే 21 to 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు, మేల్ అయితే అరౌండ్ 21 to 50-55 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అని చెప్పారండి. సో యూజువల్గా మనం 45 ఇయర్స్ తర్వాత ఫీమేల్ అంటే ప్రెగ్నెన్సీ యూజువల్గా అంటే మనకంత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యూజువల్గా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేస్తే 45+ బెటర్ అని చెప్తాం మనం. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని గర్భధారణ జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా తీసుకోవచ్చా, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మనకి ఆల్రెడీ ఒకసారి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్న అంటే వాళ్ళకి ఏదో ట్యూబ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆ మేల్లో ఏదో ప్రాబ్లం ఉంది, సో దానికి ఫస్ట్ సైకిల్లో ఐవీఎఫ్ తీసుకున్నారు సక్సెస్ అయ్యింది అంటే యూజువల్గా సెకండ్ సైకిల్ కూడా అట్లాంటి వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చండి. అంటే ఐవీఎఫ్ అనేది మనం నార్మల్గా అంటే 2-3 టైమ్స్ అంటే ఏమీ అవ్వదు, అది చేపించుకోవచ్చు మనం ఐవీఎఫ్ అనేది సెకండ్ టైం కూడా. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? యూజువల్గా మనం ఏంటి అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ని మనం ఫర్టిలిటీ మన దగ్గర యూజువల్గా 12 వీక్స్ వరకు అంటే ఫస్ట్ 3 మంత్స్ ఫస్ట్ ట్రైమెస్టర్ వరకు మనం ట్రీట్ చేస్తామండి. ఎందుకంటే మనము ఇప్పుడు ఆ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వడానికి ఇప్పుడు మనము పొర అనేది పెంచుకునేది మందుల వల్ల కాబట్టి యూజువల్గా మనం ఇంజెక్షన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం కాబట్టి అవన్నీ అలానే ఆ సపోర్ట్కి మనం ఆ ల్యూటియల్ ఫేజ్ అంటే ఆ ప్రెగ్నెన్సీ సపోర్ట్కి మనం ఆ కొన్ని ఇంజెక్షన్స్ కానీ హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ అవి యూజువల్గా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీలో మనకు అన్ని ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ హార్మోన్ ట్యాబ్లెట్స్ పెట్టరు, సో అవన్నీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ 3 మంత్స్ వరకు. సో మనం ఫస్ట్ 3 మంత్స్ వరకు అయితే మన దగ్గరే చూపించుకోమని చెప్తాము ఫాలోఅప్, ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ మందుల్ని వాటిని టేపర్ చేసి ఆపేసిన తర్వాత మనం బయట ఎక్కడైనా వెళ్ళి చూపించుకోవచ్చు అని చెప్తాం యూజువల్గా. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. శ్రావణి గారు నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గ్రీష్మ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పొచ్చు. నమస్తే శ్రావణి. 9 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. 2 టైమ్స్ అబార్షన్ అయింది. అది ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఓకే అండి. అది కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది అన్నారు. ఓకే, ఏ థిక్నెస్? ఎండోమెట్రియల్ థిక్నెస్? ఎండోమెట్రియల్ థిక్నెస్ మేడం. ఓకే. 1 ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్పారు. ఓకే, 1 సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉందామా మీకు? 1 సైడ్ బ్లాక్ ఉందని చెప్పారు. 2 సార్లు ప్రెగ్నెన్సీ నేచురల్ గానే వచ్చిందా మీకు? నేచురల్ అండి. ఓకే, 1 సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉందని చెప్పారు. సో అంటే ఆల్రెడీ ఒక 2 సార్లు అబార్షన్ అయ్యింది అంటే ఆ తర్వాత అంటే మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం, అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ అబార్షన్ అయ్యింది అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. మరి ఇది దేని వల్ల అయ్యింది అంటే లోపల ఏమన్నా అంటే యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు అది ఫామ్ అయిన ఎంబ్రియోలో ఏమన్నా జెనెటికల్ క్రోమోజోమల్ ఎన్యూప్లాయిడీస్ కానీ జీన్స్ లోపాల వల్ల అవుతుండొచ్చు అని చెప్తాం మనము మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్ అన్నీ బాగున్నాయా, షుగర్స్ అన్నీ బాగున్నాయా, ఇంకా రక్తంలో ఇంకా వేరే రకమైన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూసుకొని ఇంకా యుట్రస్ అంతా బాగుందా లేకపోతే అడ్డుగోడలు లాంటివి ఏమన్నా ఉన్నాయా అవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని మనకేమన్నా ప్రాబ్లం ఉంటే అది ట్రీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చండి. అన్నీ బాగానే ఉంటే ఇంకా ఎంపిరికల్గా మనకి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెట్టి యూజువల్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వచ్చు. ఒక 2 సార్లు ఇలా అయింది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒక 70-80% ఆఫ్ ద టైమ్స్ నార్మల్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రమేష్ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి రమేష్ గారు. డాక్టర్ గారు మాట్లాడుతుంది. చెప్పండి, నేనే మాట్లాడుతున్నానండి. మేడం, మా వైఫ్ ఏంటంటే మేము మాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయిపోయింది. ఓకే అండి.
పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయని చెప్పేసి మేము డాక్టర్ గారిని కలిసాము. ఓకేమ్మా. మేడం ఏమన్నారంటే యూట్రస్ సైజ్ 4.9 ఉంది ప్రెసెంట్, మీరు ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ మీరు టాబ్లెట్స్ యూజ్ చేయాలి అని చెప్పారు. ఓకే. టాబ్లెట్ అయితే ఈస్టోడైన్ ఇస్తున్నారు ప్రెసెంట్, దగ్గర మేము 2 ఇయర్స్ నుంచి అవే వాడుతున్నాం. అది ఇప్పుడు ఏంటంటే 5.5 వరకు వచ్చింది మేడం యూట్రస్ సైజ్. అంటే ఎంత సైజ్ ఉంటే మనకి అవకాశం ఉంటుంది? యూజువల్ గా 5.5 వరకు వచ్చింది అంటే ఇప్పుడు సైజ్ నార్మల్ సైజ్ అంటే ఎనీథింగ్ ఇప్పుడు 6.5 ఇంటూ ఇప్పుడు అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంచెస్ అంటామండి యూట్రస్ సైజ్ అంటే అరౌండ్ 6.5 ఇంటూ 5 అట్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది మనకి యూట్రస్ సైజ్. పర్వాలేదు మీరు అంటే ఒకసారి వెళ్ళి, అంటే నాకు తెలిసి 2-3 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూపించుకోండి. కానీ అంటే యూజువల్గా మనకు అట్లా అవ్వదు కదా, హెచ్ఆర్టీ అంటే హార్మోన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే మరి ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేపించుకొని అవన్నీ ఒకసారి, అంటే హైపోగోనాడోట్రోపిక్ హైపోగోనాడిజం అంటే బ్రెయిన్లో హార్మోన్స్ ఒకసారి ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ అట్లాంటివన్నీ హార్మోన్ టెస్ట్లు అవన్నీ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మళ్ళీ ఆ హార్మోన్స్ ఒకవేళ తక్కువ ఉన్నాయా బాగున్నాయా అవి అనేవి చూసుకొని. నాకు తెలిసి 5.5 వచ్చిందంటే ఓకే అండి, ప్రొసీడ్ అవ్వచ్చు మీరు ఒకసారి ఇవన్నీ వాల్యుయేట్ చేసుకొని ఎగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని. రైట్ డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ కారణాలు ఏంటి, ఈ సమస్యకి ఏమేమి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.